అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మార్పు ఉండబోతోంది అనే వార్త నిన్న సాయంత్రం నుంచి కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో కొన్ని డిజిటల్ మీడియాల్లో హల్చల్ చేస్తోంది. గవర్నర్ మార్పు ఎందుకు ఉంటది? కొత్తగా రాబోయే గవర్నర్లుగా ఎవరెవరికి అవకాశం ఉంది? ఇది బీజేపీ మార్కు ఏమైనా పాలిటిక్స్ మొదలవుతున్నాయా ఏపీలో అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. వీడియోలోకి వెళ్లే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ లింక్ షేర్ చేయండి. కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టే వీడియోలన్నీ మీకు ఆటోమేటిక్గా వస్తాయి. ఖచ్చితంగా ప్రతి వీడియోలో కూడా మేము లోతైన విశ్లేషణ, దాని మంచి చెడు, పాజిటివ్ నెగిటివ్ అన్ని కోణాల్లో కూడా అంశాన్ని విశ్లేషించడం జరుగుతుంది ఛానల్లో. ఇక విషయంలోకి వెళ్ళిపోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా ప్రస్తుతం ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ గారిది జూలై 23వ తేదీ, అంటే వచ్చే నెల 23వ తేదీ నాటికి ఆయన గడువు 2 సంవత్సరాలు అయిపోద్ది కాలం ఆయన బాధ్యతల్లోకి వచ్చి. సో ఆయన స్థానంలో కొత్త గవర్నర్ని నియమించాలి అని కేంద్ర ప్రభుత్వం ఆలోచనతో ఉంది. ఆయనతో పాటు చాలా రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులు జరగబోతున్నాయి అనేది కేంద్రం దగ్గర ఉన్న సమాచారం. అందుకే ఇప్పుడు హరిచందన్ గారిని మారిస్తే ఎవరున్నారు కొత్తగా అంటే, ఒక 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. అందులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పేరు, అలాగే కర్ణాటక సీఎం యడ్యూరప్ప గారి పేరు, ఇలాగే ఇంకొంతమంది మాజీ సీఎంలు, బీజేపీ ముఖ్య నాయకుల పేర్లు, కిరణ్ బేడీ గారి పేరు, అలా రకరకాలుగా వస్తున్నాయి. సరే, ఇందులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఏమైనా అవకాశం ఉందా, ఇది కావాలని పుట్టించిన పుకారా అనేది ఒకసారి చెప్పుకుందాం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఒక ఐఏఎస్, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో విధి విధానాలు, బాధ్యతలు అన్నీ తెలిసిన వ్యక్తి. రూల్ ఆఫ్ లా మొత్తం ఆయనకు తెలుసు, అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఆయనకు తెలుసు, అలాగే ఆంధ్రప్రదేశ్ మీద మొత్తం ఆయన గ్రిప్ ఉంది. సో అందులోకి జగన్మోహన్ రెడ్డితో రాజకీయ వైరం ఉంది, సామాజిక వైరం కూడా ఉంది. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారితో సామాజిక వైరాన్ని మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే. సీఎం హోదాలో ఉంటూ ఒక ప్రెస్ మీట్ పెట్టి సామాజిక వర్గాన్ని అంటగట్టి వాళ్ళు చెప్తే పనిచేశారు అని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో సామాజిక వర్గాన్ని ఎత్తిమని తప్పు పెట్టారు. అది ఎవరి తప్పు ఎవరి తప్పు అనే తర్వాత విషయం. సో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి రాష్ట్ర పరిస్థితుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద మొత్తం అవగాహన ఉంది. సో ఇప్పుడు రాజకీయంగా వైసీపీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి అంటే సరైన వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని బీజేపీలో ఒక వర్గం భావిస్తోంది. బీజేపీకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఏపీ గవర్నర్గా నియమించాల్సిన అవసరం ఉందా లేదా అంటే అందరికీ లేకపోవచ్చు, కానీ ఒక వర్గానికి ఉంది. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఎస్ఈసీగా తొలగించిన తర్వాత కేసు సుప్రీంకోర్టు విచారణ దశలో ఉన్నప్పుడు, అంటే లాస్ట్ ఇయర్ జూన్ మే ఆ సమయంలో హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో బీజేపీ నాయకులు ఇద్దరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని కలిశారు, సుజనా చౌదరి గారు, కామినేని శ్రీనివాస్ గారు. వీళ్ళిద్దరూ కూడా సామాజిక వర్గం పరంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, అలాగే బీజేపీలో ఒక వర్గం, మెయిన్ తెలుగు రాష్ట్రాలను శాసిస్తున్న ఒక వర్గానికి చెందిన వ్యక్తులు. రాజ్యాంగబద్ధంగా ఉన్నతమైన స్థానంలో ఉన్న ఆయనకు ముఖ్య అనుచరులు వీళ్ళు, ఆయనకు అత్యంత సన్నిహితులు. సో ఆయన తలుచుకుంటే ఆ రాజ్యాంగబద్ధంగా కీలకమైన హోదాలో ఉన్న మన రాష్ట్రానికి చెందిన నాయకుడు ప్రధానమంత్రి మోదీ గారితోనూ, అలాగే అమిత్ షా గారితోనూ మాట్లాడితే వాళ్ళ ముగ్గురు అనుకుంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా నియమించే అవకాశాలు ఉన్నాయి, నియమించేయచ్చు, ఎటువంటి అడ్డంకులు లేవు. కానీ బీజేపీకి వైసీపీకి వ్యతిరేకంగా ఇప్పుడు అత్యవసరంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని దించాల్సిన అవసరం కూడా లేదు. జగన్ని ఇబ్బంది పెట్టాల్సిన, జగన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి బీజేపీ వైసీపీ ఒక అనధికారిక పొత్తులోనే ఉన్నాయి, ఒక అవగాహన మీదే ఉన్నాయి. సో ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి అయితే అవకాశాలు అయితే లేవు. ఏమో బీజేపీలో ఈ వర్గం గట్టిగా ట్రై చేస్తే అయితే ఉద్యమం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి మాత్రం ఇంట్రెస్ట్ ఉంటుంది ఏపీ గవర్నర్గా రావడం అంటే. ఆయన రాజ్యాంగబద్ధంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎన్నికల కమిషనర్గా కొన్ని మాటలు పడ్డారు కాబట్టి గవర్నర్గా వస్తే ఆయన పూర్తిగా ఆయన పవర్ ఏంటో చూపిస్తారు. సో ఆయనకు అవకాశం ఉందా లేదా, నాకు తెలిసైతే 99% లేనట్టే అవకాశాలు. సో ఇంకా నెక్స్ట్ వ్యక్తి యడ్యూరప్ప గారు, కర్ణాటక సీఎంగా ఉన్నారు ప్రస్తుతం. ఆయన వయసు రీత్యా 75 వరకు వచ్చారు. సో బీజేపీలో ఆర్ఎస్ఎస్ నిబంధన, బీజేపీ నిబంధన ఏంటంటే 75 ఇయర్స్ వచ్చిన వాళ్ళు సీఎంగా కానీ పీఎంగా కానీ ఉండకూడదు. అందుకే మురళీ మనోహర్ జోషి గారు, వాజ్పేయి గారు, అలాగే అద్వానీ గారు వీళ్ళందరూ ఏ పదవుల్లోనూ లేరు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో. అలాగే 2024 నాటికి నరేంద్ర మోదీ గారికి కూడా 75+ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఆయన ప్రధానమంత్రి కాదు అని ఆల్రెడీ సంకేతాలు వస్తున్నాయి. ఈ కోవలోకి యడ్యూరప్ప గారు వస్తారు. ఆల్రెడీ కర్ణాటకలో యడ్యూరప్ప గారు రిజైన్ చేయాలి, ఆయన ప్లేస్లో వేరే బీజేపీ నాయకుడిని సీఎంగా నియమించాలని కర్ణాటక బీజేపీలో అంతర్గత కోరు నడుస్తుంది. సో అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పక్కనే ఉన్నారు కాబట్టి, యడ్యూరప్ప గారికి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులన్నీ అవగాహన ఉంది కాబట్టి ఆయన్ను ఏపీ గవర్నర్గా నియమిస్తారు అనేది ఒక పుకారు ఉంది. ఇది కూడా ఇదైతే ఒక 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి అందులో. అయితే యడ్యూరప్ప గారు గవర్నర్గా నియమిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెద్ద ఇబ్బందులు కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు గాలి జనార్దన్ రెడ్డి గారు, యడ్యూరప్పకి అత్యంత సన్నిహితులు గాలి జనార్దన్ రెడ్డి గారు. గాలి జనార్దన్ రెడ్డి గారు కర్ణాటక బీజేపీ నాయకుడు, యడ్యూరప్ప గారు కేబినెట్లో పనిచేసిన, వాళ్ళ తమ్ముడు కేబినెట్లో పనిచేశారు, తర్వాత గాలి జనార్దన్ రెడ్డి గారు ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి యడ్యూరప్పకు మద్దతుగా ఉన్నారు.
సో వీళ్ళిద్దరికి గాలి జనార్దన్ రెడ్డి ద్వారా ఒక బంధం ఏర్పడింది కాబట్టి యడ్యూరప్ప గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా వచ్చిన ఎటువంటి ఇబ్బందులు ఉండవు జగన్మోహన్ రెడ్డి గారికి అంత సానుకూలంగా సావధానంగా వెళ్ళిపోతాయి అనేది ఒకటి సో ఇది 50-50 ఛాన్సెస్ ఉన్నాయి ఇంకో ఛాన్స్ ఏంటంటే గవర్నర్ గారికి హరిచంద్ర బిశ్వభూషణ్ గారిని మార్చరు ఆయనే ఇంకో ఏడాది కొనసాగిస్తారు అనేది ఒక వార్త ఒక అవకాశం కూడా ఎందుకంటే ఇప్పటివరకు కంట్రోవర్సల్ డిసిషన్లు అయితే ఏమీ తీసుకోలేదు ఆయన మూడు రాజధానుల బిల్లు ఆమోదం కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి తొలగింపు జీవో కానీ అత్యవసర ఆర్డినెన్స్ను కానీ ఆయన బీజేపీ పెద్దలతో సంప్రదించకుండా అయితే సంతకం పెట్టరు సో బీజేపీ కొనసన్నంలోనే వ్యవస్థను మేనేజ్ చేసే స్థాయిలో ఉన్న బీజేపీ కొనసన్నంలోనే ఇదంతా జరుగుతుంది కాబట్టి గవర్నర్ను మార్చే అవకాశం కూడా లేదు అని ఒక వార్త సో ఇలా రకరకాల వార్తలు అయితే ఉన్నాయి మనం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు గవర్నర్గా వస్తారనే వార్త 99% అవ్వకపోవచ్చు కానీ యడ్యూరప్ప గారు వస్తే రావచ్చు 50% ఛాన్సులు ఉన్నాయి లేదా ఇప్పుడున్న గవర్నర్ గారిని ఇంకో 1 ఇయర్ కొనసాగించవచ్చు అని కూడా అంటున్నారన్నమాట సో ఏం జరగబోతుంది అనేది మనం మళ్ళీ చూద్దాం అప్డేట్స్ ఫాలో అవుదాం ఏమైనా జరిగిన వెంటనే ఇమీడియట్గా బ్రేకింగ్ అనాలిసిస్ చెప్పుకుందాం ఇటువంటి వీడియోలు విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సీరియస్ పొలిటికల్ టాపిక్స్ని కొంచెం సటైరికల్గా కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్